పదేళ్ళు ఏలినరు, నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు, మీ ఉద్యోగం వాళ్ళు ఊడగొట్టారు. ఈ ప్రభుత్వం వచ్చినాక 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇదే ఎల్బీ స్టేడియంలో ఒక్కొక్కరికి పేరు పేరున పిలిచి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం కాదా? మరో 30-35 వేల ఉద్యోగాలు ఈ డిసెంబర్ లోపల ఇవ్వాలని నిన్న కాక మొన్న 11,062 మంది టీచర్ ఉద్యోగాల ఫలితాలు ప్రకటించి రేపు 9 తారీఖు నాడు అదే ఎల్బీ స్టేడియంలో పేదలకు విద్య చెప్పే ఈరోజు టీచర్ల నియామకాలు ప్రభుత్వం చేపట్టబోతుంది. అదేవిధంగా వైద్య రంగంలో 1,000,000 మంది పోస్టులను పారామెడికల్ సిబ్బందిని మన ప్రభుత్వం వచ్చినాక నియమించింది. ఇవాళ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్కు వచ్చిన వరదల్ని పరిష్కరించుకుంటూ హైదరాబాద్ కూరుకుపోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తే దాని మీద కూడా బురద చల్లుకుంటూ తిరుగుతున్నారు బావా బామర్దులు. నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తుంది. ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో 1,500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు తీసి ఆ మూసీలో మునిగిపోయిన వాళ్ళకి పంచిపెట్టండి. మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా. ఈరోజు 1,500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి. అది ఎవరి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? ఇవాళ తెలంగాణ ప్రజలు మూసీలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా. ఒక 500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచి పెట్టండి. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలని చెప్పండి. ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి. హైదరాబాద్ గురించి అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయినరు, మాట్లాడలేదు. హైదరాబాద్ మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా? ఆ రోజు మీరు సూచన చేసి ఉంటే ఈరోజు మీరు మా అడ్డగోలుగా మాట్లాడాల్సిన అవకాశమే లేకపోతుండే కదా. ఈరోజు పేదలకు ఏం చేద్దామో చెప్పండి. మీ తాత సొమ్మ మా తాత సొమ్మ ఇచ్చేది లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచి పేదలకు ఇవాళ 12,000 మంది బఫర్ జోన్లో లేకపోతే నదీ బెడ్లో మూసి పరివాహక ప్రాంతంలో ఉంటే 15,000 డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవాళ మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చిన. మూసి మురికిలో దోమలతోని కలుషితమైన నీళ్లతోని అక్కడ బతకలేని శవాలుగా జీవోత్సవాలుగా ఉన్న పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇల్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు 25,000 ఇచ్చి మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది. పోయి అన్యాయంగా మాట్లాడుతురు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పండి. పంచుదాం, ఇది ప్రజల సొమ్ము, మేము సిద్ధంగా ఉన్నాం బాధ్యత తీసుకోవడానికి. ఇవాళ పేదల సంక్షేమం అమలు చేయడమే మా బాధ్యత. చేతనైతే రాండి, అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తాం, మీరు రాండి. ఏం చేయాలనో చెప్పండి. ఏది చేసినా వద్దనడం, మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఏ ప్రయత్నం చేయొద్దనడం, ఇది సమంజసమా అని నేను అడుగుతున్నా. 10 నెలలు కూడా కాలే మేము అధికారంలోకి వచ్చి, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకొచ్చిన మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు? మీరు మాత్రం ఫామ్ హౌజుల్లో ఉండాలి. మీ ఫామ్ హౌజులను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు తొడుక్కొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టొద్దు అంటున్నారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌజ్ అక్రమ నిర్మాణం కాదా? అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌజ్ అక్రమమా కాదా? దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ, నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌజులు కట్టినావు కదా, నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా. నీకున్న ఫామ్ హౌజులు కూడా లెక్కలు ఉన్నాయి, కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు. మీకు వెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. ఇవాళ అక్రమంగా ఫామ్ హౌజులు నిర్మించుకొని మీ ఫామ్ హౌజుల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌజులు కూలుతాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు. నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీ కాదా? మూసీ నది ఒడ్డున ప్లాట్లు వేసి పేదలకు 10 లక్షలకు 100 గజాలు అమ్మింది మీ సన్నాసులు టీఆర్ఎస్ నాయకులు కాదా? ఇవాళ 100 గజాలు 10-10 లక్షలకు నల్ల చెరువులో సున్నం చెరువులో ఇవాళ మూసీ నది ఒడ్డున మీరు ప్లాట్లు వేసి అమ్మి ఇవాళ ప్రభుత్వ భూమి అని తేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చొక్కా పట్టుకొని మా పైసలు మాకు వాపసు చేయమని అడుగుతారో అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తల్ని ఉసిగొల్పి
ఈరోజు ఈ ధర్నాలకు దీక్షలకు తిరుగుతున్నారు. ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా? మరి వాటికి పరిష్కారం ఎట్లా? నాకు తెలియదా, ఇవాళ కొంతమంది పేదలు ఇండ్లు తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా? రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా? 20 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోని, ప్రజలలో తిరిగినోని, పేద ప్రజల కష్టమేందో తెలియకుండానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా? మీరు ఆలోచన చేయండి.